హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను మీకు కంప్లీట్గా స్టార్ట్అప్ బిజినెస్ ఎలా చేయాలి మరి అందులో ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి దాని గురించి చెప్తున్నా ఎన్ని రకాలుగా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు మరియు అందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అయితే ఈ వీడియోలో నేను మీకు వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను కొద్దిగా ఒక వెబ్సైట్స్ బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది లో ఒకటే బిజినెస్ ఏదన్నట్టే సేల్స్ అంటే ప్రోడక్ట్స్ కొనడము సేల్ చేయడం అలా అనుకుంటారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేవి ఉన్నాయి అందులోనే భాగంగా ఒకటి ఏంటంటే వెబ్సైట్ బిజినెస్ మోడల్ కూడా అనేది ఉంటుంది ఇప్పుడు వెబ్సైట్ బిజినెస్సెస్ ఏమున్నాయి ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తుంటారు మీలాగా మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్లో ఒకేవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తుంటారు కానీ ఇక్కడ చాలా రకరకాల సమస్యలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఉన్నారు ఆయన దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ టూ అనేవి అమౌంట్ అయితే ఉంది కానీ అమౌంట్ అనేది జస్ట్ మార్కెటింగ్ పెట్టినట్టయితే ఆయనకి టెన్ ల్యాక్స్ కూడా పోవచ్చు ట్వంటీ ల్యాక్స్ కూడా లాస్ అనేది కావచ్చు ఏంటంటే మార్కెటింగ్లో ప్రమోషన్ చేయడానికి అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఏం చూస్తారు అలాంటి పర్సన్స్ ఏం చూస్తారంటే ఆ మార్కెటింగ్ బడ్జెట్ తగ్గించుకొని మనం బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఏమైనా ప్రాసెస్ ఉన్నదా అని అలా చాలామంది చూస్తుంటారు అయితే వాళ్ళు ఏం చూస్తారంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్స్ని అక్వైర్ చేయాలని చూస్తుంటారు ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకోండి ఆల్రెడీ ఒక డిమార్ట్ షాప్ ఉంది డిమార్ట్ రన్ అవుతుంది ఆ డిమార్ట్లో చాలామంది వస్తున్నారు ట్రాఫిక్ అనేది ఉంది చాలామంది కొంటున్నారు అలాగే రిలయన్స్ మార్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మార్ట్స్ అనేవి ఉన్నాయి అయితే బిజినెస్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది రన్ అవుతుంది చాలామంది వస్తున్నారు అయితే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా అక్వైర్ చేసుకొని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా దాన్ని బూస్టప్ చేసేస్తే వాళ్ళకి ఇంకో బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలాగే బిజినెస్ని చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో కూడా వెతుకుతుంటారు ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఏదైనా ఉందా దాన్ని మనం ఎక్వైర్ చేసుకుందాము ఎక్వైర్ చేసుకుంటే ఆ బిజినెస్ మనం రన్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు చూస్తుంటారు చాలామంది చూస్తుంటారు అంటే ఇప్పుడు చూడండి వాట్సాప్ అనేది వచ్చింది వాట్సాప్ ఒక తయారు చేసినారు తయారు చేసిన తర్వాత అది కొద్దిగా గ్రో అయింది గ్రో అయిన తర్వాత వేరే తను వచ్చేసి ఫేస్బుక్ అతను వచ్చేసి ఏం చేసిన అంటే అది ఎయిటీన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్కి కొనిస్తున్నారు అంటే అంత డబ్బు పెట్టేసి కొనిస్తున్నారు ఎందుకంటే రెడీమేడ్ బిజినెస్ మోడల్ ఉండే అలాగే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ రన్ అవుతున్నాయి మన ఫుడ్కి సంబంధించినవి మన గుడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కంపెనీస్ అనేవి రన్ అవుతున్నాయి అయితే ఈ ఇలాంటి బిజినెస్ మోడల్స్ మీ మీరు కనుక ఫస్ట్ నుంచే మీరు క్రియేట్ చేసేసి ఆ మోడల్ తయారు చేసి పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే ఎవరో వచ్చేసి కొనేసి ఏదో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోడో హండ్రెడ్ క్రోడ్స్ కూడా ఇచ్చేసి కొనే అవకాశం అనేది ఉంటుంది కానీ ఈ బిజినెస్ మోడల్ అనేది సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఇందులో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చూసినట్టయితే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉన్నట్టయితే ఈ బిజినెస్ మోడల్ ఒక సరిగా కరెక్ట్గా ప్రొసీజర్ పరంగా మనము సెట్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఒక బిజినెస్ మోడల్ మీరు తయారు చేసినారు కొద్దిగా గ్రోత్ వచ్చింది దాని తర్వాత దాన్ని అమ్మేసినారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ వెబ్సైట్స్ కావచ్చు యాప్స్ కావచ్చు ఇలా తయారు చేసేసి రెడీగా ఉన్నట్టయితే దానిలో కొద్దిగా ట్రాఫిక్ జనరేట్ చేసినట్టయితే ట్రాఫిక్ అంటే అది యాప్ని వాళ్ళు లేదంటే అందులో ఉన్న పొటెన్షియల్ ఎంతమంది ఇప్పుడు మీరు ఒక ట్రాఫిక్ ఫుడ్కి సంబంధించిన మీ యాప్ ఉందనుకోండి ఆ ఫుడ్కి సంబంధించిన యాప్ ఉన్నప్పుడు అందులో చాలామంది ఫుడ్ కంపెనీస్ అందులో లాగిన్ అయి ఉంటాయి అలాంటి ట్రాఫిక్ అనేది అందులో ఉన్నదనుకోండి అలాగే మీ మీ యాప్లో కనుక మీ మీ వెబ్సైట్లో కనుక ట్రాఫ్ ఈ మన ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన యాప్ ఉండొచ్చు ఉండొచ్చు అందులో చాలామంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందులో లాగిన్ అయి ఉన్నారు అయితే ఆ డేటా అనేది మీ దగ్గర ఉంది ఆ యాప్లో ఉంది ఆ వెబ్సైట్ మీది యాప్ మీద అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే వేరే వేరే కంపెనీస్ వచ్చేసి కూడా మీ దగ్గర నుంచి యాప్ కొనడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క మోడల్ ఫస్ట్ తయారు చేసుకున్నారు ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన తయారు చేసినారు అది సేల్ చేసేసినారు సెకండ్ ఒకటి తయారు చేసినారు ఇది జస్ట్ సేల్ చేసుకుంటా పో పోయినా కానీ మీరు ఫ్యూచర్లో ఒక హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇందులో ఏముంటుందంటే స్టార్టప్ కాస్ట్ మరి ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి ప్రొసీజర్స్ కరెక్ట్గా చేసుకొని ఏది ఫస్ట్ చేసుకుంటే బాగుంటుంది మరి అందులో ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి ఆ ఐడియాస్ అనేవి మీ దగ్గర ఉండాలి లేదంటే మీరు ఎక్కడి నుంచైనా హెల్ప్ అనేది తీసుకొని మీరు బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది అయితే బిజినెస్ చేయాలంటే మీ దగ్గర ఈ బిజినెస్ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక యావరేజ్గా మీ బడ్జెట్ అనేది టెన్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఆల్రెడీ మీ దగ్గర బడ్జెట్ ఉంది ఫిఫ్టీ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నది మీకు ఏ ఐడియా వస్తలేదు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు ఇందులో హెల్ప్ చేస్తాను ఎలాంటి యాప్స్ ఫ్యూచర్లో రన్ కాబోతున్నాయి మరియు అందులో మీకు ఎలా బెనిఫిట్స్ రాబోతున్నాయి మరి ఎలా పార్ట్నర్షిప్స్ చేయాలని నేను అదంతా హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ మోడల్స్ ఆ డొమైన్ నేమ్స్ కొనడం కావచ్చు ఆ డొమెన్ నేమ్స్ కొనడం డొమైన్ నేమ్ అంటే కంపెనీ యొక్క పేరు మనము ఆ వెబ్సైట్ పెట్టడానికి పేరు కొంటాం కదా ఆ డొమైన్ నేమ్ కొనడము అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆ డొమైన్ నేమ్ కరెక్ట్గా కొన్నారనుకోండి ఆ డొమైన్ నేమ్తోనే మీకు లక్షలు కాదు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రావచ్చు ఎందుకంటే ఆ బిజినెస్ అనేది ఇప్పుడు మీరు చిన్నగా స్టార్ట్ చేసినా కానీ అది ఒక డొమైన్ నేమ్ పేరు మంచిగా ఉన్నది అనుకోండి అది వరల్డ్ వైడ్గా క్రేజ్ దానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆ పేరుకి అట్రాక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ఫాస్ట్గా లాగిన్ అవుతారు ఫాస్ట్గా లాగిన్ అయిన ఏం జరుగుతుందంటే అందులో ఎక్కువ మంది లాగిన్ కావడంతో ఆ డేటా అనేది పెరుగుతుంది డేటా అనేది పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి ఏ కంపెనీ బిల్డప్ అవుతుంది ఎందులో ఎక్కువ డేటా అనేది ఉంది ఆ డేటాని చూసి వాళ్ళు కూడా వాళ్ళు ఆఫర్ పెడతారు మేము ఒక టెన్ ల్యాక్స్ ఇస్తాము ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాము వన్ క్రోర్ ఇస్తాము హండ్రెడ్ క్రోడ్స్ ఇస్తామని వాళ్ళు కూడా ఆఫర్స్ అని పెట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడు మీ కంపెనీ ఉంటుంది అది చిన్నగైనా కానీ మీ కంపెనీ ఉంటుంది కానీ మీ డేటా అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు హ్యూజ్గా డబ్బులు సంపాదించుకోగలుగుతారు అయితే వెబ్సైట్ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి దాంతో మనము ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతాం అయితే నేను కూడా కొన్ని డొమైన్స్ అనేవి తీసుకొని ఉన్నాను ఫ్యూచర్ గురించి బిజినెస్ చేయడానికి అందులోనే భాగంగా ఒక డొమైన్ నాది రియల్ స్టేట్స్కి సంబంధించింది ఉంది ఆ రియల్ ఎస్టేట్ ఆ పేరు అనేది మార్కెట్లో వచ్చిందనుకోండి దాని యొక్క క్రేజే డిఫరెంట్ ఉంటుంది చాలామంది అందులో లాగిన్ అవుతారు డేటా అనేది హ్యూజ్గా కలెక్ట్ అవుతుంది దాంతోపాటు ఆ బిజినెస్ మోడల్ అనేది చాలా హై రేంజ్లో వెళ్ళిపోతుంది ఫైవ్ టు టెన్ కంట్రీస్ నేను టార్గెట్ చేస్తున్నాను అయితే హై రేంజ్లో వెళ్ళిపోతుంది ఇన్వెస్టర్స్ కొద్దిగా రెడీ అయిన అయినప్పుడు దాన్ని లాంచ్ చేయాలని మా టీం డిసైడ్ చేసింది కాబట్టి మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను హండ్రెడ్ పర్సెంట్ అప్రోచ్ కండి ఒక పెద్ద బిజినెస్ మోడల్ ఇది అందులో ఎన్నో రకాలుగా ఇండియా కాదు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలా క్రేజ్ అనేది రాబోతుంది ఆ కంపెనీలో కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు చాలా ఎన్నో రెట్లు బెనిఫిట్ అనేది ఉంటుంది అయితే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి మీరు మరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మాతో మా టీంతో స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకో విషయం క్లియర్గా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీడ్గా లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఉంటుంది లీగల్ షేర్స్ మీద ఉంటుంది ఏది ఉన్నా కానీ మనం ముందే మాట్లాడుకుంటాము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో బిజినెస్ ఎలా చేయబోతున్నాము ఏ ఏ ఎలాంటి స్ట్రక్చర్ ఉండబోతుంది కంప్లీట్గా లీగల్లీ మీరు కంప్లీట్గా లీగలీ ఈ బిజినెస్ మోడల్ని చూస్తారు లీగల్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్గా ఒక లీగల్ బాండ్ అనేది ఉంటుంది మీ మీ మధ్యలో మా టీం మధ్యలో కంప్లీట్గా బాండ్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి లాస్ అనేది ఫ్యూచర్లో ఉండదు కానీ బెనిఫిట్సే ఉంటాయి కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ఉండాలి ఇందులో చిన్న కంపెనీస్ గురించి మాట్లాడడం లేదు పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా మీది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ కూడా ఫ్యూచర్లో బాగా ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకా వేరే వీడియోస్లో నేను వేరే బిజినెస్ మోడల్స్ గురించి చెప్తాను నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ చేయొచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ